Hi friends, welcome to my channel. This video lo manam easy life plus ante paracetamol and aceclofenac combination lo unna easy life plus ane tablets ni review chestunnamu. Ante ee video lo manam easy life plus tablets yokka upayogalu gurinchi dushprabhavalu gurinchi ee medicine ni evaravaru vaadochu e vidhanga dinni take cheyali so ane vishayalu gurinchi meer telusukune mundu మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ అవర్ షో. ఓకే ఫ్రెండ్స్, ఏసీ లైఫ్ ప్లస్ ట్యాబ్లెట్స్ను ఇన్ లైఫ్ ఫార్మాస్యూటికల్ తయారు చేస్తుంది. ఈ ఏసీ లైఫ్ ప్లస్ ట్యాబ్లెట్స్ అనేవి స్ట్రిప్కి 10 ట్యాబ్లెట్లుగా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. సో ఈ 10 ట్యాబ్లెట్లు అనేవి మనకి 29 రూపీస్కే మార్కెట్లో లభ్యం చేస్తున్నారు. సో అలాగే ఇప్పుడు ఏసీ లైఫ్ ప్లస్ ట్యాబ్లెట్స్ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. సో ఈ ఏసీ లైఫ్ ప్లస్ ట్యాబ్లెట్స్ను ముఖ్యంగా ఈ ఏసీ లైఫ్ ప్లస్ ట్యాబ్లెట్స్ను తీవ్రమైన జ్వరానికి అలాగే ఆల్ టైప్స్ ఆఫ్ బాడీ పెయిన్స్ అంటే అన్ని రకముల ఒళ్ళు నొప్పులకు కూడా ఈ మెడిసిన్ యూజ్ అవుతుంది. ఒక కడుపు నొప్పి తప్పించి మిగతా అన్ని నొప్పులకు కూడా ఈ మెడిసిన్ యూజ్ చేయవచ్చు. సో ఏంటంటే కాళ్ళు నొప్పులు, చెవి నొప్పి, పండు నొప్పి, గొంతు నొప్పి, సో ఇలాగా అన్ని నొప్పులకు కూడా ఈ మెడిసిన్ పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ ఏసీ లైఫ్ ప్లస్ ట్యాబ్లెట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఏసీ లైఫ్ ప్లస్ ట్యాబ్లెట్స్ని వేసుకున్న ఒక అరగంట తర్వాత కడుపులో మంట, అజీర్తి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి కలిగినట్లయితే వారు సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతున్నారని అర్థం. సో అటువంటి టైంలో ఈ మెడిసిన్ని వాడకుండా ఆపివేయడం చాలా మంచిది. సో అలాగే ఇప్పుడు మనం ఈ మెడిసిన్ని ఎవరెవరు వాడచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ ఏసీ లైఫ్ ప్లస్ ట్యాబ్లెట్స్ యొక్క కాంపోజిషన్ చూసినట్లయితే దీనిలోని ఈచ్ అన్కోటెడ్ ట్యాబ్లెట్ అనేది పారాసెటమాల్ని 325 mg గాను, ఎసిక్లోఫెనిక్ అనేది 100 mg గాను కంటెంట్స్ ఉంటుంది. సో ఈ ట్యాబ్లెట్ను అడల్ట్స్ మాత్రమే వాడాలి, అంటే 15 ఇయర్స్ ఏజ్ అబోవ్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ ట్యాబ్లెట్స్ని వాడవలసి ఉంటుంది. ఇందులోని పారాసెటమాల్ అనేది లైట్ పెయిన్స్కి, జ్వరానికి ఉపయోగపడితే ఎసిక్లోఫెనిక్ అనేది ఆల్ బాడీ పెయిన్స్కి పనిచేస్తుంది. అలాగే ఈ స్ట్రిప్ పైన మెన్షన్ చేసింది ఏంటంటే ఓవర్ డోస్ పారాసెటమాల్, అంటే పారాసెటమాల్ మనం ఎక్కువ తీసుకున్నట్లయితే లివర్ ఫంక్షన్ చాలా దెబ్బతింటుంది, అదేవిధంగా స్వెల్లింగ్ మౌత్ అంటే నోరు అనేది వాచిపోతుంది, అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కలుగుతాయి, అలాగే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ ఊపిరి పీల్చుకోవడం కష్టంగా కూడా ఉంటుందని ఈ యొక్క స్ట్రిప్పై మనకి మెన్షన్ చేశారు. సో ఇది ఒక అనాలజిసిక్ యాంటీపైరిటిక్ యాంటీ ఇన్ఫ్లామేటరీ. సో ఈ మెడిసిన్ని కేవలం పెద్దవాళ్ళు మాత్రమే వాడాలి. ఈ మెడిసిన్ని చిన్నపిల్లలకు అలాగే గర్భిణీ స్త్రీలకు దూరంగా ఉంచడం చాలా మంచిది. సో ఒకవేళ చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు తీవ్రమైన జ్వరంతోనూ, ఒళ్ళు నొప్పులతోనూ బాధపడుతూ ఉంటే వారిని ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. సో అటువంటి వారికి మాత్రం ఇటువంటి ట్యాబ్లెట్స్ను ఎటువంటి పరిస్థితులైనా వాడవద్దు. ఈ ఏసీ లైఫ్ ప్లస్ ట్యాబ్లెట్స్ను మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ సారి ఒకటి వేసుకోవాలి, అలాగే రాత్రి పడుకునే ముందు భోజనం చేసిన తర్వాత ఒకటి వేసుకోవాలి. సో రోజుకి 2 చొప్పున ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక 10 డేస్ వాడినట్లయితే ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీకు కలిగితే, సో ఈ ట్యాబ్లెట్స్ని ఒక 30 డేస్ని వాడితే మీకు బాడీ పెయిన్స్ అనేవి చాలా రకంగా క్యూర్ అవుతాయి. సో ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.